ஏன்னா இந்த தக்கிர போயிட்டு போயிட்டு அக்காய் நடித்தே ஊருக்கு போயினாடே பெங்களூர் பெங்களூர் போயிட்டு மீசாலுக்கு நூல் அயிப்பேந்து அந்தக்காரி நூல் தேச்சுக்கொண்டே பெங்களூர் போயிட்டேன் நூல் தேச்சுக்கொண்டே பெங்களூர் போயிட்டேன் பொயின் நெல்ல லீட்டர் 75,000 உண்டே அப்படியே ஈ நாள் 25,000 பெஞ்சு 100,000 அப்படியே ஈ நாள் 25,000 பெஞ்சு 100,000 ఒక లీటర్ నూనె నెలకి ఒక లీటర్ అయిపోతుంది పంచాయతీ చేసిన డబ్బులన్నీ మీసాలకి నూనెకే సరిపోతాండ ఇవేళ నూనె తీసుకుంటున్నా పొద్దు పోలే క్లబ్ ఉండే ఇస్పేటాకు క్లబ్ ఆర్టి నగర్ లో పోయేసి అంతా 2-3 గంటలు ఆడింటాలే 1,00,000 రూపాయలు వేసుకొని ఇంక బస్ ఎక్కేసు నా ఇస్పేటాకుల్లో ఈ రోజు 1,00,000 వచ్చిందని సంతోషపడొద్దన్నా రేపు ఆడినావు అనుకో 2,00,000 పోతుంది ఖచ్చితంగా పోతాయి కాదన్నా నేనేం తిక్కువని అనుకుంటాండవా ఈ రోజు 1,00,000 రూపాయలు వచ్చింది ఇస్పేటాకల్లో రేపు ఆడితే 2,00,000 పోతాది అది నాకు తెలుసు రేపన్నా మన్నాడు ఆడతా మన్నాడు ఆడతా మళ్ళా మన్నాడు 1,00,000 గెలుచుకొస్తా అవతల మన్నాడు ఆడినా డే బై డే డే బై డే ఆడాలి ఆ విషయం తెలియకనే ధర్మరాజు ఈ జూదంలో ఓడిపోయింది అది రోజు ఆడే ఆడకూడదు ఆడకూడదు ఈ రోజు గెలిచినామంటే రేపు ఆడకూడదు మన్నాడు ఆడల్లా అది నేర్చుకోవాల సరేనా నువ్వు కూడా ఎప్పుడన్నా ఆడితే అట్లే ఆడు సరేనా సరేనా ఎవరు ఆడొస్తాండి అది పంచాయతీ ఏమో ఫోన్ చేసి వీళ్ళేనేమో రాయింగ్ అన్న దగ్గరికి పోదాము రామ్మా నువ్వేనా ఫో నమస్తే అన్న నమస్తే అమ్మా చెప్పు ఇంకరా ఏం చేస్తున్నాడా ఎవరు చెప్పారు మీ ఆయన అవునన్న ఆటో నడుపుతారా అవునన్న మీరు ఆటో సమస్య అవునన్న అవునన్న అన్న మాది ఇక్కడే పక్కనున్న సిద్ధలాపురం మాకు 20 ఎకరాలు పొలం ఉంది బోర్లు 5 ఉన్నాయి మాకి మా పంటలు బాగా పండుతాయి సంవత్సరానికి 20-25 లక్షల దాకా మేము సంపాదిస్తున్నాము పెద్దరైతే మా ఊర్లో వాళ్ళందరికి కూడా మేమంటే చాలా మర్యాద ఉంది మాకు డబ్బులు ఉన్నాయి అని అవును ఇతను ఈ మధ్యలో ఒక ఆటో తెచ్చుకున్నాడు ఆటో తెచ్చుకొని మనకేం డబ్బులు ఉన్నాయి కదా ఎందుకు అంటే లేదు నేను ఆటో నడుపుతాను ఆటో నడుపుతా అన్నాడు అని ఆటో నడుపుతా అన్నాడు మా మర్యాద తీస్తాడు అన్న అయ్యో సరేలేమ్మా కాదా ఇప్పుడు 20 ఎకరాలు భూమి ఉంది 5-6 బోర్లు ఉన్నాయి సంవత్సరానికి 25-25 లక్షలు పంట వస్తుంది పెద్ద రైతు దేశానికి వెన్నెమక నువ్వు ఆటో ఎందుకు తోతుంది ఏమన్నా మటకాలు ఆడతావా ఏమన్నా లేదన్నా ఇస్పేటాకులు ఏమైనా ఆడతావా ఆకులు పట్టుకునే కుర్రాదు ఆకులు పట్టుకునే కుర్రాదు అప్పులు ఏమైనా ఉన్నాయా లేవు లేవు మళ్ళీ అప్పులు లేనప్పుడు నువ్వు వ్యవసాయం చేసుకోవాలి కానీ ఇంకా ఆటో తోలేక దండి ఉండాలి కదా జనాలు భూమి లేని వాళ్ళు కూలీనాలు చేసే వాళ్ళు చేస్తారు అంటే డబ్బులన్నీ ఆయన అకౌంట్ లోనే ఉన్నాయి ఆయన ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఆటో మాత్రం మానేయాల నాకు కాదా ఆటో అంత మానే ఊర్లో మర్యాదలు పోతాయి మాకి 20 లక్షలు మనకు ఆదాయం వస్తుంది కానీ 10 లక్షలు పెట్టుబడి పోతుంది కదా చూడన్న చూడన్న ఎట్లా మాట్లాడతాడు అంతే కదా అవును నెలకు దాదాపు 50-60 వేలు మిగులుతుంది కదా నీకు ఆటో రోజు అందుతున్న 500 కూడా రాదు కదా అట్లా కాదునా సంవత్సరానికి 25 కోట్లు సంపాదించాలి అంతే ఆటో ఆటో ద్వారా 25 కోట్లు ఎట్లా సంపాదిస్తావు సంపాదిస్తామన్నా 25 కోట్లు ఎట్లా సంపాదిస్తావు ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉండాలా చెప్పమ్మా దయచేసి ఆటో ఆపేమని చెప్పండి మాకు మర్యాదలు పోతున్నాయి సంపాదిస్తారు ఆటో తోలి సంవత్సరానికి 25 కోట్లు సంపాదిస్తా నీకు మెంటల్ గౌరీ సంవత్సరం విడాకులు ఇచ్చేసుకోమను పెద్ద మనుషులు అంతా నన్ను ఊస్తున్నారు ఏమ్మా ఏం తక్కువైంది వద్దు ఆటో అని చెప్తా అంటే వినడం లేదన్నా ఆటో మాత్రం వదలు కాదు నీకేమైనా పిచ్చాలి అది ఆసుపత్రిలోనే చేస్తాంపా సంపాదిస్తావా ఆటో తోలేవా నువ్వు పాపం 25 కోట్లు ఎట్లా సంపాదిస్తావు ఊరు పెద్ద మనిషి నేనే పంచాయతీలు చేసి 15 లక్షలు సంపాదించాలి సంవత్సరానికి నేనే పంచాయతీలు చేసి 15 లక్షలు సంపాదించాలి సంవత్సరానికి ఎట్లా సంపాదిస్తావు ఆటో తోలి నీకదే నాకదేనా ఉండేది టాలెంట్ ఉంది దాంట్లో ఏంది టాలెంట్ ఉంది గేర్ రేసింగ్ తోలేదే కదా ఏంది వస్తుంది అనుకుంటానవా నీకు దండం పెడతానన్నా అప్ప ఆటో వదిలేస్తే నేను పిలుచుకపోతా లేకపోతే అప్ప నాకు వద్దు మీరు ఏదో ఒకటి పరిష్కారం చేయండి ఇంతవరకు ఎన్ని కొట్ల ఆటోలు కొడితే ఎందుకంటే వాళ్ళ కార్మికులు ఏదో సమాజానికి ఉపయోగపడే వాళ్ళ నువ్వు మర్యాదగా చెప్తాను చివరిసారిగా నువ్వు ఆటో వేరే వాళ్ళకి అమ్మేసి రైతుగా 20 ఎకరాలు చేసుకో ఇంకా నాకు కోపం వచ్చింది అనుకో లేదన్నా మీరు కూడా పెద్ద మంది చేసుకోండి ఒక సంవత్సరం నాకు వదిలిపెట్టండి కావాలంటే 1 కోటి రూపాయలు ఉంది నాతో అకౌంట్ కి అయిపోయి పేసేస్తాను రమ్మని చెప్పండి కర్మ పట్టిందా ఏమి 1 కోటి రూపాయలు ఉందంటే 20 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఉంది 25-25 లక్షలు వస్తాయి నువ్వు చూస్తే ఆటో 25 కోట్లు ఎట్లా సంపాదిస్తావా అది చెప్పు నేను కూడా ఆటోనే వెళ్తా అట్లా కాదన్నా ఉండే విషయం చెప్తా ఇంత గట్టిగా అడుగుతున్నారు కదా ఆటో డ్రైవర్లకి కేరళలో 1 కోటి రూపాయలు 10 కోట్లు 15 కోట్లు లాటరీలు తగులుతున్నాయి లాటరీలు తగులుతా కేరళలో అవును మరి అందుకే ఇప్పుడు ఆటో వేసుకొని నేను తోలుతా అన్నా లాటరీలో తీసుకుంటా
ఆటో డ్రైవర్లకి లాటరీ తగులుతుంది, 20 కోట్లు. అందుకని నువ్వు ఆటో కొని ఆటో డ్రైవర్ గా మారినావా? అవును. టికెట్లు ఎట్లా వస్తాను నీకు? ఆటో ఉంది కదా, కేరళకి ఆటో వేసుకొని పోతా, కేరళకి ఆటో వేసుకొని పోతా వస్తాయి. అంతే, ఓ సంవత్సరం కావాలంటే విడాకులు ఇచ్చేసుకోమను పాపకి. అన్నా నీకు దండం పెడతానన్నా, ఫస్ట్ అది వదిలేస్తే రమ్మను, లేకపోతే నాకు అయిపోయి వద్దే వద్దు. ఇప్పటికి 500 పంచాయతీలు చేసింట నెలకి, ఇట్లాంటి సమస్య ఏడా రాలేదు. మాకు 3-4 కోట్లు ఉన్నాయి చేసుకో. అక్కడ ఆటో దొరికితేనే లేకపోతే టికెట్ అదృష్టం పడతాదే, మిగతా వాళ్ళు నన్ను చేసుకున్నప్పటి నుంచి అదృష్టమే పట్టింది. తగిలే వాళ్ళందరూ ఆటో వాళ్ళన్నా, అదేదో ఈడ చూస్తా యొక్క లక్ ఎట్లుందో. అంటే ఆటో మాత్రం వదిలిపెట్టా, అయితే వదిలిపెట్టాను, ఎన్నో ఉందని వదిలేస్తా. అంతే, ఇదేందమ్మా ఈ సమస్య? అసలు నేను పరిష్కారమే చేయలేనమ్మా. ఏం చేయాలి ఎంకతో? ఊరికే పోయి నువ్వు పుట్టింటికి పోయి మీ అమ్మ మీ నాన్న పిలుచుకొని పోయి పంచాయతీ పెట్టుకోమని. ఇది నా వల్ల కాదు, పోమ్మా. నీ పంచాయతీ డబ్బులు కూడా వద్దుపో, పోమ్మా. నీ పంచాయతీ డబ్బులు కూడా వద్దుపో, ఊరికి ఎందుకు? నువ్వు నువ్వు వస్తానన్నా, నాకు లాటరీ తల్లి నీకు ఒక కోటి ఇస్తా తగిలితే. కాదునా, ఏడో కేరళలో ఆటో డ్రైవర్లకు 25 కోట్లు 10 కోట్లు లాటరీలు తగులుతా ఉంటే, ఇయ్యప్ప 20 ఎకరాల భూమి వ్యవసాయం చేయమనేసి ఆటో కొని ఆటో డ్రైవర్ గా మారినాడు. ఓ సంవత్సరం పాటు ఆటో తగులుతాడంట, లాటరీ టికెట్లు కొని కొని కొని. ఇంకా సంవత్సరం తర్వాత భూమి ఉంది కదా, 20 ఎకరాలు అమ్మేసి లాటరీ టికెట్లు కొంటాడు. తగలవా? తర్వాత ఇంక జీవితాంతం ఆటో నడుపుకుంటూ ఇయ్యకు ఉండాల్సిందే. తర్వాత ఇంక జీవితాంతం ఆటో నడుపుకుంటూ ఇయ్యకు ఉండాల్సిందే. ఇంకా నాకు తెలిసిన ఆ బాబు విడాకులు ఇచ్చేది ఖచ్చితమా? ఇంకా తర్వాత ఇంక 300, 400, 500 ఆ బాబు ఇంక భంగపోయినా కూడా కాపురానికి రాదు. ఇతనికి ఇంకా తెలియలే. ఇప్పుడు అదృష్టం ఉంటే ఏమో ఆటోనే తోలాలా, మనకి తగలకూడదా? ఎవరు తగలకూడదు. మన బెంగళూరు పోయి ఇస్పటాకులు లచ్చేసుకొని వస్తే అదృష్టమా? కాదు. ఏదో ఫోన్ వస్తుందన్న, ఫోన్ ఎవరబ్బా? ఏదో గుత్తి అని పడుతుంది. ఊటీనా ఇది? గుత్తినా ఊటీనా? గుత్తే కదా. హలో, ఊరు పెద్ద మనిషిలో మాట్లాడుతున్నా, చెప్పు. గుత్తిలో పంచాయతీ ఉందా? ఒకటా రెండా? రెండు పంచాయతీలు ఉన్నాయా? ఏం పంచాయతీ అప్ప? ఒకటి రామాయణ పంచాయతీ ఉందా, రెండవది మహాభారతం పంచాయతీ. మహాభారతం పంచాయతీ కదా రెండవది. సరే సరే, రేపు పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి వస్తాను. అట్ట ఒక నాటుకోడి, ఒక మంచి రాగి ముద్ద, అట్లే ఒక మంచి బ్రాండ్ అప్ప. పనికి మాల బ్రాండ్ పెట్టద్దండి. పంచాయతీలో మొన్న తాగి తలకాయ అంతా నాకు పట్టిపోయింది, తలకాయ అంతా చెడిపోయింది, జ్ఞాపశక్తి అంతా పాడైపోతుంది. కనీసం ఒక 500 పైన ఉండాలా, ఒక క్వార్టర్ అట్టాటు ఒక 5. నేను మా అన్న వస్తున్నాం, మా తమ్మ అన్న వస్తున్నాడు, ఇద్దరం వస్తున్నాము. ఆయన ఒక క్వార్టర్ అవుతానులే, నేను ఒక క్వార్టర్ అంతే. పొద్దున వచ్చి రామాయణ పంచాయతీ చేద్దాము, సాయంత్రం వచ్చి మహాభారత పంచాయతీ చేద్దాం. వస్తాంలే, రెడీగా ఉండండి, ఊర్లో వచ్చేస్తాంలే. సరేనా? ఉందనా? రామాయణ పంచాయతీ అంటే రామాయణ పంచాయతీ అదే కిడ్నాప్ పంచాయతీ ఊర్లో ఎత్తుకొని పోయేదాన్ని ఏమంటారు ఇంకా రామాయణ పంచాయతీ కిడ్నాప్ 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 పంచాయతీ కిడ్నాప్ మహాభారతం. మహాభారత పంచాయతీ అంటే ఈ అన్నదమ్ముల మధ్య ఆస్తి సమస్య. ఆస్తి సమస్య, ఇద్దరికి 20 ఎకరాలు ఉంది, ఒక సెంటు కోసం ఇద్దరు గొడవ పడుతున్నారు అనమాట. అది పంచాయతీ చేసి రావాలన్నమాట. మరి నువ్వు కూడా పొద్దున్న రెడీగా ఉంటే ఇంకా ఇంట్లో ఏమి తినద్దు, రాగి ముద్ద నాటుకోడి ఆడే చేపిస్తున్నాము. 5 కోట్లు చెప్పిన సరిపోతాయా? సరిపోతా, నేను క్వార్టర్లేనా? ఒక క్వార్టరే కదా, ఎక్కువైన తల పట్టేస్తా. 500 పైన బ్రాండ్స్ బాగాలేవు. లేదు లేదు లేదు, మంచి 500 పైన క్వార్టర్ తెప్పిస్తాను. అది పోదాంపా, పొద్దున్నేనాపా రెడీగా ఉండు. అందుకని మీరు ఆనందంగా ఉండాలనుకుంటే బాలు కామెడీ వండర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?